జిల్లా కొవ్వూరు నియోజకవర్గం దొమ్మిహరిలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత సోమవారం 522 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి గృహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రతి ఒక్కరి సొంత ఇంటి కల నెరవేర్చడమే ముఖ్యమంత్రి జగనన్న లక్ష్మణ్ ఆమె పేర్కొన్నారు. హౌసింగ్ ఈహి వేణుగోపాల్ ఎండీఓ, జగదాంబ ఎంఆర్ఓ, నాగరాజు నాయక్, వ్యవసాయ శాఖ ఏడీ చంద్రశేఖర్, నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు. ఒకేసారి 30 లక్షలకు పైగా ఉచితంగా ఇంటి స్థలాలు ఇవ్వడం అనేది జరగలేదు మన ఆంధ్ర రాష్ట్రంలోనే. మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగనన్న తీసుకున్న నిర్ణయాన్ని మీరంతా కూడా ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఈ రోజున మరి అద్దె ఇంట్లో ఉన్న వాళ్ళందరి ఇబ్బందులు చెప్పనవసరం లేదనుకుంటా. మీ అందరికీ అనుభవమే అద్దెలలో ఉంటే ఎలా ఉంటుందో పరిస్థితి. అద్దె కట్టుకోవడము చాలామందికి ఇబ్బందిగానే ఉంటుంది. అలానే ఎవరైనా ఇంట్లో వాళ్ళు అనారోగ్యం పాలైనా మరణించినా కూడా ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో మీ అందరికీ తెలుసు. ఈ మధ్య కాలంలో కరోనా వల్ల కరోనా వస్తే కనుక మరి ఇంటిని ఖాళీ చేసేమని ఏ విధంగా మరి సొంత ఇంటి గల వాళ్ళు ఇబ్బంది పెట్టారో మీ అందరికీ తెలుసు. కొంతమంది అద్దెలలో కాకుండా ఆ అద్దె కట్టుకునే స్తోమత కూడా లేని వాళ్ళు, పేదలుగా నిరుపేదలుగా ఉన్న వాళ్ళు, మరి రోడ్డు పక్కన చెరువు గట్టు పక్కన చిన్న చిన్న పాకలు వేసుకుని లేదా చిన్న చిన్న డేరాలు కట్టుకుని మరి ఎండలో చలిలో వానలో వాళ్ళ కుటుంబంతో ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయం.